చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి న్యాయ సేవా సమితి మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, సీసీ కెమెరాలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల గురించి, నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రజ్జమున్ని సబేగం, అసిస్టెంట్స్ లీగల్ అథారిటీ కౌన్సిలింగ్ సిద్ధాగౌడ్, లీగల్ అడ్వైజర్ సుజాత, మిషన్ శక్తి కోఆర్డినేటర్ సంతోషి, అంగన్వాడీ సూపర్వైజర్ శివకుమారిలు మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్, మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. షీ టీంలు మహిళలకు, బాలికలకు భద్రత మరియు భరోసా అందిస్తాయని, విద్యాసంస్థల వద్ద రద్దీ ప్రదేశాల్లో షీ టీంలతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. జరిగిన సందర్భం వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు వేరే వేరే విలేజెస్ నుంచి వస్తుంటారు, పోతుంటారు, నైట్ 6 or 7 o'clock అమ్మాయిలకు అడుగుతే అబ్బాయిలకు అడుగుతారు ప్రెషర్, ఒక 4 members ఎవరైనా ఫాలో అవుతారు, ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? 9:08 కి కాల్ చేస్తారు, అమ్మాయిలు చేస్తారా? మొబైల్ ఉంటే మొబైల్ మొబైల్ ఉంటే కాల్ చేయండి. ఏ నెంబర్ కి? మీ అక్క చెల్లెళ్ళకి ఎవరైనా సిచ్యువేషన్ ఉంటే మనం అనుకుంటా, అట్లా ఎవరైనా అమ్మాయిల సిచ్యువేషన్ ఉంటే మీ వంతు సాయం చేయండి, లేదా మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ కి కాల్ చేయండి, లేదంటే 60 apps వెళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వేసుకోవడం వల్ల మనది మనది అప్పుడు కొంచెం రక్షించుకోగలుగుతాం. అంతేగాని భయపడిపోతే మాత్రం ఏమవుతుంది? మనం నష్టపోతాం. ఓకేనా? చేయండి. ఎడ్యుకేషన్ కంపల్సరీ, అవి మనం పాటించాలి. 18 సంవత్సరాలు ఆడపిల్లలకు, 21 సంవత్సరాలు మగపిల్లలకు ఉండాలి అనేది వాళ్ళు చెప్పినట్టు మీరు అందరూ కూడా అవి పాటించాలి. లేకుంటే మన లైఫ్ లో ఎదగడాత అనేది ఉంటది. ఆ నైపుణ్యాన్ని మనం తీసుకుని మనం బయట పెడితే దాంట్లోనే నువ్వు మంచి పేరుగా నీవే ఒక వంట వంటలన్నీ కూడా మనం ఆయన పిలిపిస్తాం. మా పిల్లల జీవితాల్లో చాలా ఆరోగ్యంగా ఉండాలి, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని చదవనిస్తున్నారు, అవునా కదా? మరి మీరు చదువుకోవాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి కదా. ఒకటి, మీరు జిల్లాకు జిల్లా న్యాయస్థానం మన చైర్మన్ అండి, మన జిల్లా యొక్క ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ ఉంటుంది, జిల్లా జడ్జి, దానికి సెక్రటరీ ఆఫ్ సీనియర్ సివిల్ జడ్జి అనే సెక్రటరీ గారు ఈ వ్యవస్థ మొత్తం బాధపడి జరుగుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా మీకు